హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను విలేజ్ స్టైల్లో ములక్కాయల కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది కదండి ములక్కాయలు. చూడండి ఎంత బాగుందో గ్రేవీగా. ఏం లేదండి, ఫస్ట్ పాన్ పెట్టాలండి. పాన్ పెట్టి కొంచెం హీట్ అయినాక నూనె లేకుండానే కొన్ని పల్లీలు వేసేయాలండి. వేసే దూరంగా వేయించాలా, చిటపటలాడుతుండాలండి. కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించాలి. డ్రై రోస్ట్ చేయాలండి. అవి కొంచెం మంచిగా వేగినాక ఇప్పుడు మనం కొన్ని నువ్వులు వేయాలండి. నువ్వులు కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసేసి అవి కూడా చిటపటలాడుతుంటే లో ఫ్లేమ్లో పెట్టాలండి. అండ్ ఇందులో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేయాలండి. అండ్ అలాగనే కొన్ని గసగసాలు వేసి ఇవన్నీ డ్రై రోస్ట్ చేయాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టాలండి, లేకపోతే నువ్వులు పటపట చిటపట అంటూ పైకి మన మీద పడతాయండి. జాగ్రత్తగా వేయించాలా, చిన్న లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించాలండి. చూడండి మంచి స్మెల్ వస్తుంటుంది, అవి వేగుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంటుంది. అవి తీసి జార్లో వేసుకోవాలండి, మిక్సీ జార్లో. అవి కొంచెం కూల్ అయ్యేదాకా అంతే ఉంచి తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు చల్లారినాయండి వీటిని, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టినాక ఇట్లాగా పొడి వస్తుందండి. కొంచెం బ్లెండ్ చేయండి. ఇప్పుడు బ్లెండ్ చేసినాక అవి మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దండి. కొంచెం కచ్చాపచ్చగా అయినా మంచి టేస్ట్ ఉంటుంది మనకి. వీటిదంతా ఇప్పుడు పొడినంత స్పూన్తో మనం పక్కకు లాక్కోవాలండి. ఎందుకంటే అందులో వేసాం కదండి గసగసాలు, నువ్వులు అతక్కపోతుంది మిక్సీకి. స్పూన్ పెట్టి పక్కకు తీసుకోవాలండి అండి శుభ్రంగా. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసి 1/2 కప్ వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పెట్టాలండి. మెత్తటి పేస్ట్ అయింది. ఇదేనండి మన కర్రీకి మంచి ఫ్లేవర్ తెచ్చేది. మంచిగా పేస్ట్ అయిందండి, చూడండి బాగా మెత్తటి పేస్ట్ అయింది. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు కర్రీలో యూజ్ చేస్తాము. ఈ పేస్ట్ని మనం వాడతామండి ఇప్పుడు ఈ కర్రీలోకి. ఇప్పుడు ఒక వేరువే పాన్ పెట్టి అందులో ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేయాలండి. ఆవాలు, జీలకర్ర, అదేనండి ఇంకేముంది మనం వాడే అయ్యే పోపు దినుసులు. అండ్ ఇంగువ వేయాలండి. ఇంగువ వేసినాక 2 రెబ్బల కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు చిటపట్లాడుతుంది నూనెలో మంచిగా. ఏం లేదండి, వంట నేర్చుకో వంట రాని వాళ్ళు కూడా యూట్యూబ్లో చాలా వంటలు చేస్తున్నారు, అవి చూసి నేర్చుకోవటమేనండి మనం కూడా. ఇప్పుడు బాగా 2 ఉల్లిపాయలు తరిగానండి సన్నగా. అందులోనే ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలండి. వేసి బాగా తిప్పాలండి. బాగా ఇవన్నీ మంచిగా మగ్గాలండి నూనెలో, మంచి స్మెల్ రావాలా. నూనెలో వేగి అట్లా ట్రాన్స్పరెంట్ అవుతుంది. అట్లా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా బాగా మగ్గాల. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాల. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం. మన కారం మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ తింటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలన్నీ బాగా నూనెలో వేయగాలండి. మరలా ఇప్పుడు 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసి ఈ మసాలాలన్నీ బాగా నూనెలో వేయించాలండి. బాగా లో ఫ్లేమ్లోనే పెట్టండి, లేదంటే మాడిపోయి మంచి భయంకరంగా వస్తుంటుంది. లో ఫ్లేమ్లో వేగినాక నేను 3 టమాటాలు బాగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి, అవి వాటి ఇప్పుడు వేస్తున్నాను. బాగా తిప్పాలండి. ఇప్పుడు ఈ టమాటాలు వేసినాక మసాలాలన్నీ టమాటా కలిసి బాగా మెత్తటి పేస్ట్ తయారైంది. మంచిగా తయారైంది చూడండి, బాగా మంచిగా గ్రేవీలాగా తయారైంది. ఆయిల్ సపరేట్ అవుతుంది, గ్రేవీలాగా తయారయ్యి మంచిగా తయారైంది గ్రేవీ. ఈ గ్రేవీ మంచిగా తినవచ్చండి, ఇదే విధంగా తినవచ్చు. కానీ మనం వేరే కర్రీ కదండి చేసేది. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలండి. వేసి బాగా తిప్పాలి, మంచిగా తిప్పాలండి కర్రీలోకి. బాగా తిప్పి 5 మినిట్స్ కుక్ చేయాలండి వీటిని. ఇప్పుడు ఈ మసాలా వేసినాక మనం 5 మినిట్స్ కుక్ చేయాలి. ఆయిల్ సపరేట్ అయ్యేది అవుతుంది చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యింది. మూత పెట్టకుండానే తిప్పండి. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 4 ములక్కాయలు తీసుకున్నాను అండి నేను. ఆ 4 ములక్కాయలని ఇందులో వేసేసాను. వేసి ములక్కాయలని బాగా
ఆ గ్రేవీలో కలిపే విధంగా బాగా తిప్పాలి. ఈ గ్రేవీ ములక్కాయలకి బాగా పట్టాలండి. మూత పెట్టకుండానే ఇప్పుడు ఇవన్నీ ఇలా కర్రీ తయారు చేయాలండి. తర్వాత మళ్ళీ మనం మూత పెడతాము. ఇప్పుడు ఈ కర్రీలోకి ఈ గ్రేవీ మొత్తం బాగా తిప్పినాక ఒక కప్పు వాటర్ పోయాలండి. ఎందుకంటే మనకు మునక్కాయలు ఉడకాలి కదండి, అందుకనే మనకు కావాల్సిన గ్రేవీ తగ్గట్టు మనం మీకు కొంచెం ఉప్పు గ్రేవీ కావాలంటే ఇంకా రెండు కప్పులు వాటర్ పోసుకోవచ్చు. నేను పెద్ద కప్పే పోసానండి వాటర్. పోసి మూత పెట్టండి. ఇప్పుడు మూత పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. చూడండి బుడగలు బాగా కనబడుతున్నాయి. బాగా ఉడికి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఆ వాటర్లో నుంచి. అది చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా తిప్పుకోవాలి. కింద అడుగంటున్నట్టు అనిపిస్తుంది కొంచెం, ఎందుకంటే జీడిపప్పు వేస్తాము అది అన్నీ వేసాం కదండి, అందుకని కొంచెం తిప్పండి. చూడండి ఎంత మంచిగా తయారైంది గ్రేవీ, ఎంత బాగుందో. ఇంకెంతేనండి సపరేట్గా తయారు చేసుకోవటం, మంచిగా బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇదేనండి మంచిగా ములక్కాయల కూర. చూడండి ఎంత బాగుందో ములక్కాయలు, ఎంత చాలా మంచిదండి కంటికి కానీ మనకి చాలా మంచిది హెల్త్కి. సో మీరు కూడా ఒకసారి కర్రీ ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా చాలా చాలా వంటలు తయారు చేస్తానండి. ఇంతేనండి ములక్కాయ కర్రీ. బాయ్.